వైసీపీ ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని మాజీ బందరు పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ళ నారాయణరావు సవాల్ విసిరారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరావతి పరిరక్షణ ర్యాలీలో మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు మరియు పెడన టీడీపీ ఇన్ఛార్జ్ కృష్ణప్రసాద్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొనకళ్ళ మాట్లాడుతూ ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానిని సీఎం జగన్ అవహేళన చేయడం సరికాదని ఆరోపించారు. 75% పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోయాడని ఎద్దేవా చేశారు. సంవత్సర కాలంగా అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పట్టించుకొని ఇలాంటి మూర్ఖత్వం ముఖ్యమంత్రిని తన జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ కాగతి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా గుర్తించి హైకోర్టు అసెంబ్లీ నిర్వహణ జరుగుతున్నా సీఎం మొద్దు నిద్ర వేడడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకు చెందిన ప్రజల ఆమోదంతో నిర్మించిన అమరావతి రాజధాని ఆకాంక్ష మేరకు అమరావతి రాజధాని చేసే వరకు న్యాయ పోరాటం చేస్తామని కృష్ణప్రసాద్ ధ్వజమెత్తారు. ఏ మేర కూడా స్పందన లేదు. మనందరికీ తెలుసు మనం ఏ విధంగా ఈ రాష్ట్రం విడిపోయిందో. విడిపోయిన తర్వాత మనందరికీ తెలుసు 16,000 కోట్ల లోటు బడ్జెట్తో మనందరం కూడా బయటకు వచ్చాం. మరి అటువంటి తన్నోలో మరి ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకంటూ ఒక రాజధాని ఉండాలి, మన పాలన అంతా కొనసాగించుకోవటం కోసం ఒక చక్కటి రాజధాని ఉండాలన్నటువంటి లక్ష్యంతో మరి రాష్ట్రానికి నలుమూలల ఒక సెంటర్ పాయింట్ అయినటువంటి అలాగే అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి ఒక ప్రాంతాన్ని ఎంచుకుని మరి ఒక చరిత్ర కలిగినటువంటి ఒక ప్రాంతాన్ని కలిగి ఉన్నటువంటి అమరావతిని రాజధానిగా మనందరం కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆనాడు అమరావతిని మరి రాజధానిగా ప్రకటించగానే ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు అన్ని సంఘాలు ప్రతి ఒక్కరూ కూడా ఆనాడు ఆమోదించడం జరిగింది. మరి ఈనాటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా మరి 30,000 ఎకరాలు కావాలి, రాజధాని అమరావతికి అంగీకరిస్తామని చెప్పేసి మరి ఆయన చెప్పడం కూడా మనం విన్నాం చూసాం కూడా. మరి ఈ రోజున రాజధాని 3 ముక్కలు చేశారు. మాట తప్పం మడ తిప్పం అంటే మరి ఇది ఎట్లా కనిపిస్తుందో మరి ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి న్యాయపరంగా పోరాటం చేస్తున్నటువంటి రైతులందరికీ కూడా కనీసం ఒక్కరోజును కూడా ఎవరైనా అధికారి కానివ్వండి లేదంటే వైసీపీ నాయకులు కానివ్వండి మరి ముఖ్యమంత్రి గారి కానివ్వండి మరి అంత పెద్ద ఉధృతంగా సంవత్సర కాలంగా మరి పోరాటం జరుగుతూ ఉంటే కనీసం ఒక్కలన్నా వచ్చి మీ డిమాండ్స్ ఏంటి మీ కోరికలు ఏంటి అని కనీసం అడిగిన పాపం లేదు. ఎందుకనంటే మరి రైతులందరూ కూడా వారి కోసం ఏదో ఈరోజు ఉద్యమం చేయటంలా రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉన్న ప్రజల కోసం చేస్తున్నారు. ఆనాడు మరి ప్రతి ఒక్కరూ కూడా రైతులు ఎవరైతే ఉన్నారో స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి యొక్క భూములన్నిటి కూడా త్యాగం చేశారు. మనం చూసాం చాలా చోట్ల ఏదైనా కంపెనీ పెట్టాలన్నా ఎక్కడైనా ల్యాండ్ ఎక్కేసి జరిగితే ఎన్నెన్ని గొడవలు జరుగుతాయో ఎన్ని ఏ విధంగా ఉద్యమాలు జరిగి ఆగిపోయిన మనందరికీ తెలుసు. మరి అమరావతికి స్వచ్ఛందంగా 30,000 ఎకరాల భూములు రైతులందరూ కూడా స్వచ్ఛంగా తీసుకొచ్చి రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల కోసం ఇస్తే ఈ రోజున దాన్ని ముక్కలు చేసేసి మరి 3 ముక్కలుగా చేయటం చాలా దారుణం. అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నారు. ఒక చోట హైకోర్టు ఒక చోట అసెంబ్లీ ఒక చోట సెక్రటేరియట్ కడితే అది అభివృద్ధి వికేంద్రీకరణ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మరి రకరకాల కంపెనీలు తీసుకొచ్చి ఎక్కడైతే ఏవైతే వనరులు దొరుకుతాయో ఆ ఏరియాల్లో అక్కడ పరిశ్రమలు స్థాపించి రాష్ట్రాన్ని మంచి భవిష్యత్తు తరంలో తీసుకెళ్లాలని చెప్పేసి రకరకాల కంపెనీలన్నిటి కూడా రాష్ట్రం నలుమూలల పెట్టడం మనందరం కూడా చూసాం. మరి ఈరోజు ఈ ప్రభుత్వం 3 ముక్కలు చేసేసింది. రైతులు మరి మహిళలు చాలా బాధపడుతూ ఉన్నారు. శాంతియుతంగా మరి వాళ్ళు ఉద్యమం చేసుకుంటా ఉంటే మనం చూస్తూ ఉన్నాం. తీసుకోవాలి ఎప్పుడైతే రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందో ఈ ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందో కేంద్రం ఇంటర్వ్యూ కావాలి. అవసరం వస్తే రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి. మోడీ గారు చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తున్న రాజధాని
అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన రాజధాని మారుస్తావు నువ్వేవరు. ఇవాళ ఎమ్మెల్యేలకు మీకు చిక్కుంటే ఏ ప్రజలు ఏ ప్రాంత ప్రజల ఓట్లతో మీరు గెలిచారో ఆ ప్రాంతం కోసం మీరు పోరాడండి, ధైర్యంగా నిలబడండి. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు కూడా నడుము మిగచండి, గలవెత్తి మాట్లాడండి. తమ్ముంటే మీ ముఖ్యమంత్రి మీద రూపేవరం మారుస్తాకి మా ప్రాంతం నుంచి రాజధాని, ఆ ప్రాంతంలో ఒక రాజధాని కావాలని మాట్లాడలేదు మీరు. ఈ ప్రాంత ఎమ్మెల్యేలుగా కానీ మంత్రులుగా కానీ పనికిరాదు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మీరు తప్పనిసరిగా గుణపాఠం చెప్తారు. మీరు ఇవాళ రోజున అన్ని రకాలుగా వైఫల్యం చెందింది ప్రభుత్వం. ఆర్థికంగా అప్పుల ఊపిలో కూరుకుపోయాం, అప్పులు తీర్చలేని పరిస్థితులు పడిపోయాం, ఏ రకమైన అభివృద్ధి లేదు. రాజధాని నిర్మాణం పూర్తిగా చేసి కొద్దిగా రోడ్లు కొన్ని బిల్డింగులు నిర్మాణం చేయాల్సి పోయి చేయలేక మీ దగ్గర ఆర్థిక పరిస్థితులు కూడా అస్తవ్యస్తమైపోయి డబ్బు దుబారా చేసేసి ఇవాళ రోజు ఏమీ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నావు. పోలవరం నిర్మాణం 72% పూర్తి చేసి అప్పచెప్పావు, నీకు 1% మంది పూర్తి చేయగలిగేవారు. చంద్రబాబు నాయుడు గారు ఏం డెవలప్ చేశారో అదే స్థితిలో అయిపోయింది వాళ్ళ రోజున పోలవరం.